విశాఖ జిల్లా అనకాపల్లిలో జీవీఎంసీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. ఇందులో భాగంగా 81వ వార్డు అభ్యర్థి మల్లా కృష్ణకుమారి తొలుతగా స్థానిక సత్తమ్మ తల్లిగుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారాన్ని మొదలుపెట్టారు. ప్రచారంలో భాగంగా 81వ వార్డు సీనియర్ నాయకులు మల్లా సురేంద్ర మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించి అనుక్షణం పేదల కోసం పరితపించే పార్టీగా మన్నలను పొందిన తెలుగుదేశం పార్టీ తరపున నా బాధ్యతకు అవకాశం భార్యకు అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా నిరంతరం అన్ని వేళలా సేవకుడిలా ఉంటారని, వారి మనసును దోచుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తారని అన్నారు. మల్ల సురేంద్ర, నా భార్య మల్ల కృష్ణకుమారి గారికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం కుమరుకు మరి కార్పొరేట్ అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్న జీఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేయడం జరిగింది. మరి ప్రచార కార్యక్రమంలో భాగంగా నేడు మరి స్టార్ట్ చేసాం. మరి ముందుగా ఈ జీఎంసీ ఎన్నికల్లో 81వ వార్డులో మరి తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా గెలిపించినట్టయితే, మల్ల కృష్ణకుమారిని గెలిపించినట్టయితే, ఎప్పుడూ కూడా మరి మల్ల సురేంద్ర మీకు చేసే కార్యక్రమం మీకు తెలుసు. తెలుగుదేశం పార్టీ పరంగా కానీ లేదా అనేక సేవా రంగంలో మీకు చేసే కార్యక్రమం మీకు తెలుసు. నేనైతే మాత్రం తెలుగుదేశం పార్టీలో రేపు కార్పొరేటర్గా అయిన తర్వాత 81వ ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పరంగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందిస్తూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా జీవితంలో ఒక్క చిన్న తప్పు చేసినా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ, 5 సంవత్సరాలు కూడా ప్రజలకు 100% అందుబాటులో ఉండి వాటిని అభివృద్ధి చేయడం లక్ష్యంగా నేను పార్టీకి మరి విజయుడిగా ఇవ్వాలని మా అధిష్టానం. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, కేదార్ గోవింద్ గారు కానీ, ఎమ్మెల్యే రాజేష్ గారు కానీ వారందరూ